ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజలకి నష్టం జరుగుతుందని తెలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. దీని మీద వితండవాదం చేసి కులాలని అంటగట్టి రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడే సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెలువరించింది. ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క అధికారంతో నడుస్తుంది, ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మనందరం అభినందించాలి, సమర్థించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లు పెట్టాలని ఒక తాపత్రయం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోలేదు. నేను ఒకటి తెలియచేస్తున్నాను, చిన్న పిల్లడికి తెలుసు ఎలక్షన్ కమిషన్కి సర్వ అధికారాలు ఉంటాయని, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థని. కానీ ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అవహేళన చేయడం, ఈరోజు సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి వాయిదా నిర్ణయాన్ని సమర్థించడం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి చెంప పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇంతకంటే ఇన్సల్ట్ ఇంకొకటి లేదు. చిన్న పిల్లవాడైనా సరే, చదువు లేనివాడైనా సరే, అవగాహన లేనివాడైనా సరే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తారు. ఎందుకు తీసుకున్నారు? అత్యవసరమైనటువంటి పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం, కరోనా వైరస్ నిమిష నిమిషానికి, గంట గంటకి, వార వారానికి ఈరోజు వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దానిని ఇష్టానుసారంగా మాట్లాడారు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను, మళ్ళీ మధ్యాహ్నం ఏమైనా పత్రికా సమావేశం ఏమైనా పెట్టదలుచుకున్నారా? మళ్ళీ పెట్టి సుప్రీంకోర్టును కూడా మీరు అవహేళన చేయాలని చెప్పి నిర్ణయం చేశారా? నాకు 151 సీట్లు గెలిచాయి, నేను ముఖ్యమంత్రినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రిని వాదించినా మనం ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, విషయ పరిజ్ఞానం తెలియనటువంటి ముఖ్యమంత్రి, ఎవరి అధికారాలు ఎవరు నిర్ణయించాలో తెలియనటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం వల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా దాపురిస్తున్నాయి. అయితే నేను ఎలక్షన్ కమిషన్కి ఒకటే కోరుతున్నాను, తెలుగుదేశం పార్టీ తరపున. ఎన్నికలైతే వాయిదా పడ్డాయి, కానీ ఇక్కడే ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి. ఒక ఫేజ్లో నామినేషన్స్ విత్డ్రా అయ్యి ఎలక్షన్లు జరుగుతున్నాయి, రెండవ ఫేజ్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నామినేషన్లు వేశారు, విత్డ్రా కూడా కాలేదు. నిన్నటి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి,
ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల తరపున నామినేషన్లు వేశారో అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ఆ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బు ఎరచూపి మీరు ముందుగానే నామినేషన్ విత్డ్రా ఫారాల మీద సంతకం పెట్టండి అని ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల ఎలక్షన్లు అపహాస్యమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి నేను ఒకటే కోరుతున్నాను, మొత్తం ఎలక్షన్లు విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు ఫ్రెష్గా పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు? ఎప్పటికైనా సరే మీరు కుల భజన మానండి, ఎప్పటికైనా సరే మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి, ఎప్పటికైనా సరే ప్రజల ప్రాణాలతో సెలగాటం ఆడవద్దని చెప్పి నేను కోరుతున్నాను. నేనైతే గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడిగా బాధపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఈరోజు కరోనా వైరస్ కాదు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చాలామంది వ్యక్తులు ఇతర దేశాలలో ఉన్నారు. ఈరోజు అన్ని దేశాలు హాలిడే ప్రకటించాయి, యూనివర్సిటీలన్నీ మూతవేయబడ్డాయి, విద్యార్థులకు భోజనం పెట్టకుండా హాస్టల్ నుంచి బయటకు పంపించి మీరు మీ దేశాలు వెళ్ళిపోయిండని అన్ని దేశాల్లో ఆంక్షలు పెడితే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి, ఏ ఒక్క మంత్రికి బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ కాలం గడపడం చూస్తే ఎంత బాధ ఆవేదన కలుగుతుందో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీరు ప్రికాషన్స్ ప్రారంభించండి, ఎలక్షన్స్ ఎలాగా లేవు. ఎప్పటికైనా మీరు కరోనా వైరస్ మీద దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. 5 రోజుల నుంచి నెత్తి నేరు కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి 7,000 మంది వచ్చారు, మళ్ళీ రేపటి నుంచి ఎవరైతే విదేశాల్లో చదువుతున్నారో, ఎవరైతే విదేశాల్లో విద్యార్థులు ఉన్నారో వారందరూ మన దేశానికి ఈరోజు రేపు ఎల్లుండిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరేం తీసుకుంటున్నారు చర్యలు? ప్రజలకి ఒక్కరైనా సరే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఒక్కరైనా సరే కరోనా వైరస్ మీద ఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా విదేశాల నుంచి వస్తే ఫలానా సెంటర్కి తీసుకెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం, వారికి అక్కడే ఉంచుతున్నాం, కరోనా లేని తర్వాత పంపిస్తున్నామని ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడడం లేదంటే ఇది బాధ్యత రాహిత్యం కాకపోతే ఏమనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం తరపున కరోనా మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు, కరోనా మీద ఎక్కడెక్కడ ప్రత్యేక సెంటర్లు పెట్టారు, ఎక్కడ హాస్పిటల్ పెట్టారు, ఎంతమంది వచ్చారు, ఎంతమందికి వ్యాధి వచ్చింది, ఎంతమందికి వ్యాధి రాలేదనేది చెప్పమని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈరోజే మళ్ళీ మేము కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ తరపునకు వెళ్ళి వాస్తవాలన్నీ చెప్తాం, ఎందుకంటే దీనిని కూడా మ్యానిపులేట్ చేస్తానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి ఎలక్షన్లన్నీ మళ్ళీ కొత్తగా నిర్ణయించమని చెప్పి రాష్ట్ర పార్టీ తరపున కూడా మేము ఎలక్షన్ కమిషన్ కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెంపపెట్టు, ఎప్పటికైనా నీ వితండవాదం మానాలి. ఎంత వితండవాదం అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు తెలియకపోయినా సరే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ అంటే సర్వ అధికారాలు ఉంటాయి, వారి అధికారాల్లో మేము జోక్యం చేసుకోవడం లేదు. ఈరోజు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందని న్యాయస్థానం ఈరోజు చెప్పిన తర్వాత అయినా సరే ముఖ్యమంత్రి మంత్రులు లెంపలేసుకొని మాకు తెలియక మాకు అవగాహన లేక మేము ఇష్టానుసారం మాట్లాడామని ప్రజలకు క్షమాపణ చెప్తే కొంతవరకైనా మీకు
మంచి జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా వితండవాదం చేసి సుప్రీంకోర్టు జడ్జిలను కూడా కులాలతో అంటగడితే, లేకపోతే 151 మంది నాకున్నారు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ముఖ్యమంత్రిరా, ఆయనకేం అధికారాలు ఉన్నాయని మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎప్పటికైనా సరే ప్రభుత్వానికి తెలుగుదేశం పక్షాన మాట్లాడితే ఎలక్షన్లంటే చంద్రబాబు నాయుడికి భయం భయం అని మాట్లాడుతున్నారు. నిన్న లేదు మొన్న పుట్టింది మీ పార్టీ. మా పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఎన్నోసార్లు ఎలక్షన్లు చేశాం, ఓడాం, గెలిచాం. కానీ రాజకీయ పార్టీ అంటే రాజకీయాలు చేయడం కాదు. రాజకీయ పార్టీ అంటే ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది జరిగేటప్పుడు రాజకీయ పార్టీ ప్రజల పక్షాన కార్యక్రమాలు చేయాలి. ఈరోజు మా ఆందోళన అంతా కరోనా వైరస్తో. అన్ని రాష్ట్రాలు ఇప్పటికైనా ఒక్కరు మాట్లాడడం లేదు, హాలిడేస్ ఇస్తున్నారు. ఇప్పుడే మహారాష్ట్ర వారం రోజులు మొత్తం ఆఫీసులన్నీ హాలిడే ఇచ్చాయి. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ఇతర రాష్ట్రాల యొక్క గేట్లన్నీ మూసేయడానికి తెలంగాణ రాష్ట్రం ఒక పక్క ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దేవాలయాలన్నీ మూసేస్తున్నారు, మాల్స్ అన్నీ మూసేస్తున్నారు, స్కూల్స్కి కాలేజీలకి సెలవులు ఇచ్చారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటో కానీ దేశంలో 130 కోట్ల మంది కరోనా గురించి మాట్లాడినా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రబుద్ధులకి మాత్రం కరోనా గురించి అర్థం కాకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. కోడు అదే, నేను ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించాలి. పాత పథకాలు ఏవి, కొత్త పథకాలు ఏవి అనేది ముందు అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేయకపోతే మళ్ళీ వీళ్ళు లేనిపోని ప్రెజర్స్ పెట్టి మళ్ళీ ప్రజలకి పార్టీ అంటే ఏదో, ఈ ప్రభుత్వం అంటే ప్రజలకి మేలు చేయడానికి పనిచేసిన ప్రభుత్వం కాదు ఇది. ప్రజలకి మభ్య పెట్టడం, ఎన్నికల్లో లాభం పొందడం దీనికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది కూడా మేము డిస్కస్ చేసి తప్పనిసరిగా మేము కూడా మళ్ళీ వేరే రకంగా కోర్టుకి వెళ్ళాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తాం. ఎందుకంటే మ్యానిపులేషన్ జరుగుతుంది. ఇప్పటికే ఒత్తిడి చేసి విత్డ్రాల్ చేయమంటున్నారు. మాకు క్యాండిడేట్లు ఉన్న వాళ్ళకు కూడా ఎంత దౌర్భాగ్యం అంటే ఆల్రెడీ జడ్పీటీసీ క్యాండిడేట్లుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఆ క్యాండిడేట్లకు వెళ్ళి మీరు తిరగకంటే ఇంట్లో ఉండండి, మేమే ఓట్లు వేయించుకుంటామని ప్రజలు చేస్తున్నారు. అందుకే ఇది మంచి జరగదు, మొదటి నుంచి ఎలక్షన్లు పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆలోచన, దాని మీద కూడా మేము పోరాటం చేస్తాం. అది కొత్త పథకమే కదా, మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మంత్రులు ఇష్టానుసారం మాట్లాడడం వల్ల రాష్ట్రం పొరవీ రకంగా అయిపోయింది. మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఒక ఆలోచన చేయాలి. ఒక ఆలోచన చేయకుండా మాట్లాడడం వల్ల ఈవేళ పొరవంతా పోయింది కదా. ఎలక్షన్ కమిషన్ కులం అంటగడతారా? చంద్రబాబు నాయుడు కులం కాబట్టి కావాలని చెప్పి ఎలక్షన్స్ వాయిదా వేసామని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారా? జ్ఞానం ఉందా మీకు? అసలు జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడా? రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి దెబ్బ తగులుతుంది. వైరస్ చాలా విస్తృతంగా ఉంది. ప్రపంచమంతా ఎలర్ట్ అయ్యింది. మేము ఎలర్ట్ అవుతామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేశారు. ఎప్పుడు వేశారు? నిన్న లేదు మొన్న కోర్టులు వేశారు. ఏమండి, జ్ఞానం ఉండాలి కదా ప్రభుత్వానికి, జ్ఞానం ఉండాలా లేదా? ఒక మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడలేదు. మహారాష్ట్రలో వాయిదా పడ్డాయి, వెస్ట్ బెంగాల్లో వాయిదా పడ్డాయి, ఈరోజు పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో వాయిదా వేశారు. దేనికి వాయిదా వేశారు? ఇప్పుడు జరగవలసినవి కాదు, ఇంక 3 మాసాల తర్వాత జరగవలసిన ఎన్నికలు కూడా వాయిదా వేశారు. అంటే ఇది మన చేతిలో లేదు. ఏటూ మాట్లాడుతున్నాడు, అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఏటూ అందరినీ, వ్యవస్థల్ని, అధికారుల్ని, అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. అయ్యా ఏటూ గారు, నువ్వు ఎంతమందినైనా మ్యానిపులేట్ చేయగలవు, కానీ కరోనా వైరస్ నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతున్నాను ఏటూని. ఈరోజు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు,
తెలుగుదేశం పార్టీ వాళ్ళు శికారులకు వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. వారికి కరోనా లేదు, కావాలనే ఎలక్షన్లు పెట్టడం కన్నా అడ్డుపడుతున్నారని ట్వీట్లు చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు అన్నీ మేనేజ్ చేసావు, అన్నింటినీ మేనేజ్ చేసావు, మేనేజ్ చేసి లెక్కలు రాసుకొని డబ్బులు గడించావు, కానీ కరోనాను మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు. అందుకే జాగ్రత్త పడమని చెప్పి కోరుతున్నావు. కోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది, అదే విచిత్రం అంటాను నేను. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కోరి ఎలక్షన్లు వాయిదా వేయమని చెప్పాలి, కానీ ఇక్కడ రివర్స్ అంతా. మీరు చూడండి, మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వం మేల్కొని ఈ వైరస్ చాలా సీరియస్గా ఉంది, దీనివల్ల ప్రజల ప్రాణానికి నష్టం జరుగుతుంది, కొన్ని రోజులు ఎలక్షన్లు లేకపోతే ఏమీ ఇబ్బంది ఉండదని చెప్పి ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ కోరి ఎలక్షన్లు వాయిదా వేయించింది. కానీ ఇక్కడ రివర్స్, ఎలక్షన్ కమిషన్ మేల్కొని ఎలక్షన్ కమిషన్ నిరంతరం ప్రభుత్వానికి అడిగితే ఎవడూ సమాధానం చెప్పడం లేదు. మళ్ళీ అధికారులు బాధ్యతారాహిత్యంగా లేఖలు రాస్తున్నారు, సమాధానం చెప్పాలి. హెల్త్ సెక్రటరీ గారు, మేము టైం టు టైం ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఒక కేసు కూడా లేదు, ప్రమాదం లేదని చెప్తున్నారే, నిన్న ఎలక్షన్ కమిషన్ గారు లేఖలో పేర్కొన్నారు కదా, ఏం పేర్కొన్నారు? మేము ప్రతిరోజు అడుగుతుంటే రెస్పాన్స్ అవ్వలేదు హెల్త్ సెక్రటరీ గారు, ప్రభుత్వం. మీరు ఎప్పుడైతే రెస్పాన్స్ అవ్వలేదు, మేము కేంద్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడి మేము ఎలక్షన్లు వాయిదా వేసామని చెప్పి దానికి సమాధానం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యతారాహిత్యం, ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రభుత్వం ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. ఇది ప్రజల దౌర్భాగ్యం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని దీని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు పేపర్లో చూశాను నేను, ఎలక్షన్ కమిషన్ ఎఫిడవిట్ వేసింది కోర్టులో. ఏమనేసింది? అందుకే ఇప్పుడు మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఏమనేసింది? రెండు మూడు జిల్లాల్లో ఎలక్షన్స్ చాలా దారుణంగా జరిగాయి, నామినేషన్స్ వేయించలేదు, వేసిన వాళ్ళకి దౌర్జన్యం చేసి విత్డ్రాలు చేయించారు, అవసరమైతే ఆ రెండు మూడు జిల్లాలలో మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఎలక్షన్ కమిషనే చెప్పింది. కొన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు, అసలు రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలుంటే. ఈరోజు మీరే బాధ్యత వహిస్తారు సిఎస్ గారు. నేను అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ సుప్రీం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు సిఎస్ గారు చూచే తప్పకుండా అమలు చేయాలి. రేపు కోర్టు మీకు పిలుస్తుంది, నేను ఈరోజు చెప్పాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ వేసింది. నేను పార్టీ తరపున కాదు, నేను ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఇంప్లీడ్ అవుతాను. హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి ఎస్పీలకు ట్రాన్స్ఫర్ చేయమంది, కలెక్టర్లకు ట్రాన్స్ఫర్ చేయమంది, కొంతమంది డిఎస్పీల మీద యాక్షన్ తీసుకోమంది, కొంతమంది సీఎల్ని సస్పెండ్ చేయమంది. సస్పెండ్ చేయమంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు. నేను అడుగుతున్నాను, మొన్న ఎలక్షన్లు వచ్చాయి, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, ఎస్పీలు మార్చారు, ఫైల్ ముఖ్యమంత్రికి రాలేదే. ఒకవేళ ముఖ్యమంత్రికి వచ్చినా సరే పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో సంతకం పెట్టడం తప్ప అడ్డు పెట్టడానికి లేదు. కాబట్టి రేపు బాధ్యత సిఎస్ గారు అవుతారు, మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. ఎలక్షన్ కమిషన్ ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోమందో, ఎవరినైతే సస్పెండ్ చేయమందో, ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేయమందో మీరు చేయకపోతే మేము కూడా ఇంప్లీడ్ అయ్యి కోర్టు నుంచి అయినా చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్షన్స్ ఇప్పించి అది అమలు జరిగే విధంగా ఒక పౌరుడిగా మా ప్రయత్నం మేము చేస్తాం. బదిలీ చేయవలసిన అవసరం ఉంది, మేము అందరు కలెక్టర్ని చేయమండం లేదు. కొంతమంది అత్యోత్సాహంగా పనిచేశారు, కొంతమంది కావాలని ముఖ్యమంత్రి మెప్పు గురించి, ఏదో మంచి పోస్టింగ్ గురించి కొంతమంది అత్యుత్సాహంగా పనిచేశారు. అదేదో మేము చెప్పడం కాదు, మీరు మీడియాలో చూపించారు, అన్ని రాజకీయ పార్టీలు కంప్లైంట్స్ ఇచ్చాయి, అవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది. తీసుకున్న తర్వాత అది అమలు చేసే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారిది. అది చేయకపోయారు కాబట్టి ఎఫిడవిట్ కూడా వేశారు,
దాని మీద కూడా కోర్టులో తేలుతుంది. ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎలక్షన్ కమిషనర్ యొక్క పరిధులేంటో కూడా కనీసమైన అవగాహన లేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని, అలాంటి వ్యక్తిన మనం ఎన్నుకుందని వాళ్ళ ప్రజలు అవమానంతో తలదించుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇవాళ తను ఎన్నికైన ముఖ్యమంత్రిగా తనకి కమిషనరు నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఇది ఏ విధంగా ఆలోచన చేయాలి? ప్రజలు వాళ్ళు ఓటేసి గెలిపించిన వ్యక్తి ఇంత బుద్ధిహీనుడా అని అనుకునే విధంగా ఉంది. ఇవాళ కరోనా అంటే, కరోనా వైరస్ అంటే ఒక పారాసిటమాల్ మాత్రతోనూ బ్లీచింగ్ పౌడర్తోనూ తగ్గిపోద్దని అవగాహన వెళ్ళిన ముఖ్యమంత్రి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కర్ఫ్యూలు, ఎమర్జెన్సీలు, అమెరికాలో అయితే ఎమర్జెన్సీ, మరి ఫిలిపీన్స్, ప్యారిస్, ఇట్లో కర్ఫ్యూలు, ఇవాళ మన దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి ప్రపంచ దేశాలన్నీ గడగడ వణికిపోతూ ఉంటే ఇక్కడ ఈయన మాట్లాడే తీరు, పారాసిటమాల్ గురించి మాట్లాడుతూ ఉంటే దేశ విదేశాల నుంచి నవ్వుకుంటూ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేసి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా తలబాదుకునే పరిస్థితి కల్పించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునైనా అవగాహన పరుచుకుని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మీరు ప్రయత్నం చేయాలా? ఇవాళ కరోనా వైరస్ ద్వారా అన్ని స్థితులు కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఇవాళ గందరగోళంలో పడే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా సన్నగిలిపోతాయి. ఇవాళ చైనా దేశం నుంచి ఏ చిన్న వస్తువు రాకపోగా మన దేశం నుంచి ఏ వస్తువు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి లేక అన్ని చిన్న పెద్ద అన్ని వ్యాపారాలు కూడా ఇవాళ సుడిగుండంలో పడిపోయాయి. వీటన్నింటినీ ఏ విధంగా చక్కదిద్దాలి ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన పోయి ఆయన కులాలు మతాలు తీసుకొచ్చి ప్రజల మధ్య ఇంకా ప్రాంతీయతత్వాలు, కులతత్వాలన్నీ కూడా తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం ఇవాళ పణంగా పెట్టి ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కరోనా వైరస్ అనే భయంకరమైన వైరస్, ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్న వైరస్, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి సోషల్ యాక్టివిటీలో అందరూ కలిసి కట్టుగా ఉండే సోషల్ యాక్టివిటీ కలిగిన ఈ రాష్ట్రంలో ఆ వైరస్ బారిన పడితే దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాదని చెప్పి ప్రపంచ మేధావులు మన భారతదేశం గురించి, మన రాష్ట్రం గురించి చెబుతూ ఉంటే అలాంటి ఆలోచనకి వెళ్ళకపోవడం దురదృష్టం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన కనీసమైన బాధ్యత ఉంది. ఇప్పటికైనా నువ్వు మేధావులు సలహాలు తీసుకుని, అందరి సలహాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వచ్చేస్తున్నాయి. నేను ఆపిశాను.